ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక వెంచర్కి సంబంధించి ఇంటికి ఏ విధంగా అయితే డిగ్రీస్ చూసుకుంటామో అదే విధంగా చూసుకోవడానికి వీలు పడుతుందా, అదేవిధంగా ఆ ఏరియాకి, ఆ ప్రాంతానికి ఉండేటువంటి నడకలు ఆ ఊరికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి ప్రభావితం చేస్తాయి, ఇలాంటి మీకు ఉన్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయనాథ్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మందికి ఉండేటువంటి ఒక సందేహం ఏంటి అని అంటే, మనం గృహానికి ఏ విధంగా అయితే డిగ్రీస్ని చెక్ చేస్తామో అదేవిధంగా ఒక ఏరియాకి, ఒక ప్రాంతానికి చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఊరికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫలితాల్లో మార్పులు తేవడానికి అవకాశం ఉంటుందా, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేటువంటి విషయానికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉండడం జరిగింది. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం నేను మా నాన్నగారితో పాటు ట్రావెల్ చేస్తూ నేను వాస్తు అభ్యసించేటువంటి సందర్భంలో మా నాన్నగారు కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు, లేదంటే కొన్ని పల్లెటూర్లు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు కొంతమంది అడిగేవారు, సార్ మా ఊరికి ఉన్నటువంటి నడక బాగుందా అండి, లేదంటే మా ఊరికి ఉన్నటువంటి చెరువు బాగుందా, లేదా వీటి వల్ల ఏమైనా మా ఊర్లో ఉన్నటువంటి వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి కొంతమంది అడిగేవారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి మా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎంత డెవలప్ అయింది కాబట్టి మనం గూగుల్ మ్యాప్స్లో ఒక ఊరికి, ఒక ప్రాంతానికి సంబంధించి ఈ డిగ్రీస్ని సెట్ చేసుకొని మనం వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా నేను రీసెంట్ టైమ్స్లో విజిట్ చేసినటువంటి ఒక చిన్న పల్లెటూరుకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ గూగుల్ మ్యాప్స్లో ఒక లైన్ని నేను డ్రా చేశాను. ఈ డ్రా చేసిన లైన్ వచ్చేసి 92 డిగ్రీలు మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇది మా నాన్నగారి సొంతూరు నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు. ఒక 100 గృహాలు ఏమో ఉండడం జరుగుతుంది. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని థింగ్స్ చూసి ఆయనకు చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పాను. అదేవిధంగా వారి యొక్క ఊరు 90 డిగ్రీలకి చాలా దగ్గరగా ఉంది, పెద్ద వ్యత్యాసం లేదు, చాలా బాగుంది అని చెప్పాను. కాకపోతే ఆయన నన్ను అడిగినటువంటి విషయం ఏంటి అని అంటే, సార్ మరి మీరు ఊరు అంతా బాగుందని చెప్తున్నారు కదా, మరి ఎందుకని మా ఊరు డెవలప్మెంట్ లేదు అని చెప్పి అనేటువంటి ప్రశ్న ఆయన నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నేను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి వీరికి సంబంధించినటువంటి, ఊరికి సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించి డిగ్రీలను ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఊరికి ఉన్నటువంటి నడక ఏదైతే ఉందో అది అంత మంచి నడకగా లేదు. దీన్ని మనం గూగుల్ మ్యాప్స్లో ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది మొత్తం మనం విజిట్ చేసినటువంటి ఊరికి సంబంధించి. ఈ ఊరికి సంబంధించి ప్రధాన నడక మా నాన్నగారి సొంత ఊరు అయినటువంటి ఆ సొంత ఊరు నుంచి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ సొంత ఊరు నుంచి ఇలాగ నడక అనేది మీరు నోటీస్ చేయొచ్చు. ఇలాగ వస్తే ఉన్నటువంటి ప్రధాన నడక, ఈ ఊర్లోకి రావాలన్నా వెళ్ళాలన్నా యాక్సెస్ చేయాలంటే ఉండేటువంటి ప్రధాన నడక ఇది ఒక్కటి మాత్రమే. కాబట్టి ఈ నడక ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు ఒకసారి నోటీస్ చేస్తే తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మా ఊరికి సంబంధించి ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇదంతా చెరువు. ఈ పక్కన ఉన్నటువంటి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కాలువ ఏదైతే ఉందో దాని ద్వారా ఫిల్ అవుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏదైనా ఒక చెరువు ఉందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల నుంచి చిన్న చిన్న కాలువలు వచ్చి ఆ చెరువు అనేది నిండడం జరుగుతూ ఉంటుంది, పంట పొలాల మధ్యలో నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల నుంచి. అలాగా వీరి యొక్క ఊరికి కూడాను ఇలాగా ఒక కల్వర్టర్ లా, ఒక చిన్న కాలువలాగా ఉండింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు.
దీనికి సంబంధించి వీరు ఈ ఊర్లోకి రావడానికి వెళ్ళడానికి ఇక్కడ ఒక కల్వటర్ కట్టుకున్నారు ఈ కాలువ పైన. ఇదే వీరి యొక్క ఈ ఊరికి సంబంధించినటువంటి ప్రధాన నడక. ఈ నడక వచ్చేసరికి తూర్పులో ఆగ్నేయంకి సంబంధించినటువంటి భాగం వైపుగా, తూర్పు ఆగ్నేయంలో ఈ నడక అనేది రావడం జరిగింది. కాబట్టి మనందరికీ తెలిసినటువంటి విషయమే, తూర్పు ఆగ్నేయంలో నడకలు వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు, స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు. ఇక్కడ ఉన్నటువంటి బౌండరీ ఏదైతే ఉందో ఇది లిమిటెడ్గా ఉంది కాబట్టి మనం దీని వరకు ఇంతవరకు చూసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో దొంగతనాలకు సంబంధించి, ఇదే పెద్ద పెద్ద సిటీస్ అనుకోండి, వాటికి సంబంధించి కొన్ని సందర్భాల్లో దొంగతనాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానంలో ఈ నడక వల్ల వీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అదే వీరికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే, ఈ నడక ఇక్కడ గనక వచ్చినట్లయితే, ఈ నడక ఈ రోడ్డు తిన్నగా ఇక్కడ వచ్చినట్లయితే మాత్రం చాలా బాగుండేదని చెప్పేసి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి గల కారణం డిగ్రీలు చాలా తక్కువ వ్యత్యాసం ఉండింది, అదేవిధంగా 5 బ్లాక్స్గా ఉండడం జరిగింది ఈ ఊరు మొత్తం. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 1, 2, 3, 4, 5 5 బ్లాక్స్గా ఉండడం జరిగింది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ ప్లేస్లో వీరికి గనక కలవటరు పెట్టుకొని నడకను గనక ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే, ఈ నడక తూర్పులో 4వ పదదేవత ప్లేస్లో ఇంద్రస్థానంలో నడక రావడం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఇంద్రుడి యొక్క స్థానంలో నడక వచ్చినప్పుడు ఎంత ఆస్పీషియస్ థింగ్స్ ఉంటాయో, ఎంత మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈ ఊరికి సంబంధించి ఇక్కడ కూడాను ఒక చిన్న నడక అనేది ఉండడం జరిగింది. ఇది రీసెంట్ టైమ్స్లో డెవలప్ చేయడం జరిగింది, ప్రీవియస్గా లేదు. ఈ నడక వచ్చేసరికి పూర్తిగా సికీ పదదేవత ప్లేస్లో ఈ ఎంట్రన్స్ అనేది రావడం జరిగింది. ఇది కూడాను అంత ఆస్పీషియస్ కాదు, దీనివల్ల కూడాను ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కాబట్టి ఈ ఊరు డెవలప్మెంట్ కాగలేకపోవడానికి సంబంధించి ప్రధానంగా ఈ ఊరుకు ఉన్నటువంటి నడక ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఉంటున్నటువంటి ఈ అన్ని గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించి, ఎక్కువగా ఇంటి ఆడపిల్లలకు సంబంధించి, లేదంటే స్త్రీలకి అనారోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఈ ఊరుకు ఉన్నటువంటి ప్రధాన నడక కొంతవరకు కారణమవుతుంది. అదేవిధంగా ఈ ఊరికి ఉన్నటువంటి లేదంటే ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వాస్తు దోషాలకు సంబంధించినటువంటి అదే రకమైనటువంటి వాస్తు దోషాలు ఇక్కడ నివసించేటువంటి గృహస్థుల్లో ఎవరికైనా వారి యొక్క గృహంలో కూడాను అటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఊరి యొక్క వాస్తుకు సంబంధించి, అదేవిధంగా వారి గృహానికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించిన రెండు ఫలితాలు కూడాను ఎక్కువగా వాళ్ళు అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎటువంటి చెరువులు ఇవన్నీ పెద్దగా ఏమి లేవు, జస్ట్ ఈ ఊరికి సంబంధించిన నడకలు మాత్రమే ఉండడం జరిగింది, కాలువలు కూడా ఉండడం జరిగింది అంతవరకే. తర్వాత ఇక్కడ నుంచి ఉన్నటువంటి కొద్దిగా పెద్ద పల్లెటూరు అయినటువంటి మా నాన్నగారి స్వగ్రామం ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఊరికి సంబంధించి ఒకటి కాదండి 2 నుంచి 3 నడకలు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నడక ఒకటి ప్రధాన నడక, ఊర్లోకి రావడానికి వెళ్ళడానికి బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి, కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇంకొక నడక ఏంటంటే, ఎవరైనా బయట ఊర్లోకి వెళ్ళి ఇటుపక్క రైట్ సైడ్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఏరియాస్లో ఇటువైపు ఎవరైనా పని చూసుకొని, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటునుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఈ ఊర్లోకి రావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నడకని వినియోగిస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మా ఊరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి శిల్పకళా కేంద్రం అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చెక్కుతూ ఉంటారు. అదేవిధంగా ఇంకొక నడక వచ్చేసరికి ఇది పెద్దగా ఎవరు యూజ్ చేయరు, ఇది చాలా తక్కువ మంది చాలా రేర్గా యూజ్ చేసేటువంటి నడక ఇక్కడ, ఇదొకటి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక నడక ఉండింది, ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఈ నడక వాడతారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు లేదంటే మరణించినప్పుడు మా ఊరు ఉన్నటువంటి శ్మశానం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మా ఊరికి సంబంధించినటువంటి శ్మశానం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ శ్మశానానికి వెళ్ళడానికి ఈ నడకను యూజ్ చేస్తుంటారు. ఇలాగొచ్చి ఇలాగా ఈ శ్మశానానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.
మీకు దానికి సంబంధించినటువంటి లైన్ కూడా చూపిస్తాను. ఇలాగా ఇలాగ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ లైన్లో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నడకల్ని మనం ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. డిగ్రీలను ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఊరికి ఉన్నటువంటి ప్రధాన నడక ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి కరెక్ట్గా ముఖ్య పదదేవత ప్లేస్లోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, మనందరికీ తెలిసినటువంటి విషయమే, ముఖ్య పదదేవతలో ఉన్నటువంటి ద్వారము ఎంత ఆస్పీషియస్, ఎటువంటి మంచి పాసిబిలిటీస్ ఇస్తుంది అనేటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఆర్థిక పరమైనటువంటి పురోగతి కావచ్చు, కుటుంబ పరమైనటువంటి పురోగతి కావచ్చు, చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఊరికి సంబంధించి ఉన్నటువంటి ప్రధాన నడక ఏదైతే ఉందో చాలా మంచి ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకొక నడక ఉందని చెప్పాను కదండి, ఈ నడక వచ్చేసరికి ఎన్ఐటి ప్లేస్లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఊరికి సంబంధించి ఎవరైతే ఆర్థికంగా బాగా బలంగా ఉంటూ ఉంటారో అటువంటి వారికి ఈ ఎన్ఐటి పదదేవత ప్లేస్లో ఉన్నటువంటి ఈ నడక ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక నడక ఉంటుందని చెప్పాను కదా, ఈ రోగ పదదేవత ప్లేస్లో నుంచి బయటికి ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటారు, ఊర్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. అది కూడా ఎక్కువగా ఎవరైనా చనిపోయినప్పుడు వారిని శ్మశానానికి తీసుకొని వెళ్ళడానికి ఈ ఇది వాడుతూ ఉంటారు. కాబట్టి అది ప్రాబ్లం లేదు, ఊర్లోకి రావడానికైతే ఇది వాడరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నడక చూసినట్లయితే శోష పదదేవత ప్లేస్లో ఉండడం జరిగింది. కాబట్టి ప్రధానంగా వినియోగించేటువంటి నడకలు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడాను ఒకటి ముఖ్య ఇంకోటి దితి, రెండు మంచి ఆస్పీషియస్ ప్లేసెస్లో వీటికి సంబంధించి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పక్కన ఉన్నటువంటి ఊరికి కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి నడక వచ్చేసరికి దక్షిణంలో గురక్షిత్ పదదేవత ప్లేస్లో నాలుగవ పదస్థానంలో ఇక్కడ ఈ నడక అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇది కూడాను చాలా ఆస్పీషియస్ థింగ్, ఈ ఊరికి సంబంధించి కొద్దిగా ఫేమ్ అట్లాంటివి ఉండడానికి సంబంధించి కూడాను ఇది చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఊరి మొత్తానికి సంబంధించి ఉన్నటువంటి ఒక బిగ్ మిస్టేక్ ఏంటి అంటే, ఈ ఊరికి ఉన్నటువంటి చెరువు, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ ఊరికి ఉన్నటువంటి చెరువు కరెక్ట్గా దక్షిణ నైరుతి, దక్షిణము తర్వాత నైరుతి ఈ ఈ ప్రదేశాల్లో ఇదంతా కూడాను ఈ చెరువు ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటి అని అంటే, ఈ ఊర్లో ఉండేటువంటి ఇప్పుడు నడకలకు సంబంధించి ఉన్నటువంటి మంచి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అలాగే ఉంటాయి. అదేవిధంగా దక్షిణంలో ఉన్నటువంటి ఈ చెరువు యొక్క ప్రభావం కూడాను ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళకి అదే విధంగా ఉంటుంది. దీనివల్ల ఈ ఊర్లో ఉండేటువంటి పెద్దలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎక్కువగా అనారోగ్యాలకు సంబంధించి, అకాల మరణాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ ఊరికి ఉన్నటువంటి చెరువు ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. అదేవిధంగా కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి కొద్దిగా గ్రామ కక్షలు లేదంటే ఇట్లాంటి వాటికి సంబంధించి కూడాను ఈ చెరువు ఉంటూ ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఎక్కువ శాతం వితంతువులు ఉండడానికి సంబంధించి కూడాను ఈ చెరువు ప్రభావితం చేస్తూ ఉంటుంది. గొప్పలకు పోయి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి కూడాను ఈ చెరువు ఈ ఊర్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి మంచి థింగ్స్ ఎలాగైతే ఉన్నాయో చెడు థింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అదేవిధంగా ఈ ఊరికి సంబంధించి ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, దక్షిణము, దక్షిణ నైరుతి, నైరుతిలో ఉన్నటువంటి ఇటువంటి దోషాలు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఎవరైతే వారి యొక్క నివసించేటువంటి స్వగృహాలలో ఉంటాయో అటువంటి వారు వీటి యొక్క తీవ్రతను ఇంకా ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఊరికి కావచ్చు, ఒక ప్రాంతానికి కావచ్చు, ఒక లేఅవుట్కి కావచ్చు, ఒక వెంచర్కి కావచ్చు, దేనికైనా సరే మనం డిగ్రీస్లో చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ను బట్టి, నడకలను బట్టి వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉంటూనే ఉంటుంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మా ఊరికి సంబంధించి ఉన్నటువంటి హై స్కూల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎన్ఐటి ప్లేస్లో ఉండింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి కూడాను మంచి ప్లేస్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ ఇది ఉండడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ కూడాను చాలా మంచిదే, మంచి డెవలప్మెంట్లోనే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు కూడాను స్టిల్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏం లేదు, పిల్లలు ఎక్కువగానే వెళ్ళడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ స్కూల్కి. మీరు కొంతమందిని కొన్ని ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే పెద్దగా స్ట్రెంగ్త్ ఉండదు,
అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడాను అంత మంచి సబ్జెక్ట్ చెప్పేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈశాన్యంలో నాలెడ్జ్ అండ్ విజన్ ప్లేస్ లో ఎప్పుడైతే ఈ స్కూల్ ఉండిందో ఇక్కడ చదువుకునేటువంటి ఎక్కువ శాతం మంది పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉండడము, అక్కడ ఉండేటువంటి టీచర్స్ కూడాను అంతే నిబద్ధతతో సబ్జెక్ట్ చెప్పడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడాను మంచి స్థాయిలో ఉండడానికి కూడాను అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం ఏ విధంగా అయితే ఒక గృహానికి సంబంధించి ఈ డిగ్రీస్ ఇవన్నీ మనం చెక్ చేసుకుంటుంటామో, నడకలు తర్వాత అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఏ విధంగా చెక్ చేసుకుంటామో, ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక ఊరికి సంబంధించి, ఒక వెంచర్కి సంబంధించి, ఒక నియోజకవర్గానికి సంబంధించి, వాటికి సంబంధించి కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే ఆ పరిధి చాలా ఇంపార్టెంట్, ఆ పరిధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి, దానికి సంబంధించిన వాటికి సంబంధించి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే లిమిటెడ్ పరిధి ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాలు ఎక్కువగా మనం ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పరిధి చాలా పెద్దగా ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫలితాలు తీసుకోవడానికి కొంత తక్కువ అవకాశం ఉంటుంది, కానీ ఫలితాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ నేను నివసిస్తున్నటువంటి ఉంటున్నటువంటి ఊరికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అది కూడా డిగ్రీస్లో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే నేను నివసిస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించి, ఊరికి సంబంధించి ఉన్నటువంటి దానికి సంబంధించి మొత్తం డిగ్రీస్ని ఇక్కడ నేను అప్లై చేశాను. మా ఊరికి నేను ఉంటున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి చెరువు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే పడమర, పడమర నైరుతి ఈ ఈ ప్రదేశంలో రావడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, పడమరలో నీటి తత్వము ఉండొచ్చు, అది చెరువుల రూపంలో బావుల రూపంలో మనం తీసుకుంటుంటాము, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ రూపంలో, కాబట్టి ఇదేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇక్కడ ఏరియల్ డెవలప్మెంట్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడంతా కూడాను ఇదంతా ఊరు డెవలప్ అయింది ఇదంతా, అదేవిధంగా ఇక్కడంతా కూడాను ఊరు డెవలప్ అయింది. ఈ దక్షిణ నైరుతి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఊరు డెవలప్మెంట్ కొద్దిగా తక్కువగా ఉండింది. అదేవిధంగా ఈ జోన్స్ ప్రకారంగా ఎక్కడెక్కడైతే జనాలు నివసిస్తూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి వారికి సుమారుగా అటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ల్యాండ్స్ కొన్నారు, కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు, కానీ నివసించేటువంటి వాళ్ళు తక్కువ. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణంలో ఇక్కడంతా ఏరియా కొద్దిగా డెవలప్ అయి ఉండింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి వాటికి సంబంధించి ఇక్కడ నివసించేటువంటి వారికి మంచి ఫేము, మంచి రికగ్నైజేషన్, ఇక్కడ పనులు చేసేటువంటి వాళ్ళకి కొద్దిగా గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక స్కూల్ ఉండింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, శ్రీ సత్యసాయి విద్యావిహార్ అని చెప్పేసి. ఈ స్కూల్కి కూడాను చాలా మంచి నేమ్ ఉండింది. ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టి మరీ పిల్లల్ని జాయిన్ చేసుకుంటుంటారు. ఇది ఒక ఫ్రీగా రన్ చేస్తున్నటువంటి స్కూలు కాబట్టి దీనికి కూడాను చాలా ప్రాధాన్యత ఉండింది, చాలా గుర్తింపు ఉండింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ఊరికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వీధి ఒకదానికి సంబంధించి నేను మీకు ఇక్కడ చెప్తాను. మా ఊరు మొత్తానికి ఎక్కువగా బిజినెస్ జరిగేటువంటి ఏరియా ఈ ఏరియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను ఉత్తరానికి సంబంధించినటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇదంతా కూడా టోటల్ మా ఏరియాకి సంబంధించినటువంటి కంప్లీట్ బిజినెస్ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్క బజారు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ నుంచి ఒక బజారు ఉంటుంది. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ బజారు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి నేను మీకు ఒక లైన్ గీసి చూపిస్తాను. ఈ లైన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా హాస్పిటల్స్, ఫ్యాన్సీ షాప్స్, కంప్లీట్గా టోటల్ బిజినెస్, ఈ ఊరికి సంబంధించినటువంటి బిజినెస్ మొత్తం ఈ చిన్న లైన్లో జరుగుతుంది దీంట్లో. కాబట్టి దీన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి, అర్థం చేసుకోండి. మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ డిగ్రీలను బట్టి ఆ ఏరియాలో ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అటువంటి ప్రదేశంలో అటువంటి థింగ్స్, పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఉత్తరానికి సంబంధించినటువంటి మంచి ప్రదేశంలో ఇదంతా కూడాను ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ టోటల్ బిజినెస్ చాలా కాంపిటేటివ్గా ఎక్కువ ఎర్నింగ్ చేస్తూ జరుగుతూ ఉంటుంది ఈ లైన్లో. అదేవిధంగా రిమైనింగ్ థింగ్స్ కూడా చూసుకోవచ్చు ఈ ఊరికి సంబంధించి ఉన్నటువంటి వాటికి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
దక్షిణంలో కేసీపీ ఫ్యాక్టరీ ఉండింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇది మా ఊరికి సంబంధించినటువంటి కేసీపీ ఫ్యాక్టరీ. ఇదంతా కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కాబట్టి దీనికి కూడాను చాలా రికగ్నైజేషన్ ఉండింది, చాలా మంచి ఇది ఉండడం జరిగింది. కాబట్టి మనం ఉండేటువంటి, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడాను మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైట్ కెనాల్ కాలువ ఏదైతే ఉందో, సాగర్కి సంబంధించినటువంటి రైట్ కెనాల్ కాలువ ఇలాగ ఉత్తరంలో ఇలాగ వెళ్ళడం జరిగింది. ఇది మీరు నోటీస్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్ కూడా ఇలాగ తూర్పుకు వెళ్తూ ఉంటుంటాయి వాటర్. కాబట్టి క్లాక్ వైజ్ లో వాటర్ వెళ్తున్నాయి, కాబట్టి ఇది కూడా చాలా మంచి ఆస్పీషియస్ థింగ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా బిజినెస్ ఆపర్చునిటీస్, ధనపరమైనటువంటి మంచి విషయాలను కలిగించడంలో కూడాను ఈ కాలువ దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే, ఇంకా ఈ దీనికి సంబంధించి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై అయ్యని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఒక ఏరియాకి, ఒక ప్రాంతానికి ఏదైనా మనం అబ్జర్వ్ చేసినప్పుడు పరిధి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చెక్ చేసుకున్నప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ కూడాను పరిధిని బట్టి వాటి ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.